టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లాలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇక చిన్న మండెం మండలంలోని శ్రీ హజరత్ గంజే షాహిద్ రహమతుల్లా అలహి దర్గాలో మాజీ టీడీపీ పాలక మండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో 200 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ పాలక మండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ధైర్యం నింపుతూ ముందుకు కొనసాగుతున్నారని వెల్లడించారు. ఇక రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని వెల్లడించారు. లేదా చూద్దాం మళ్ళీ బస్. మన్నానే జండు మామూలు అరే
ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మహాపాదయాత్ర 200 రోజులకు చేరుకునింది దాదాపుగా 77 నియోజకవర్గాల్లో 2710 కిలోమీటర్లు ఇది నిన్నటికి పూర్తి చేసుకుని ఈరోజు 200 రోజులు పూర్తి చేసుకున్నారు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులను చూసుకొని వైఎస్ఆర్సీపీ 4.5 సంవత్సరం పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ చూస్తూ ప్రజలకు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే ఎలాంటి ప్రయోజనం చేకూరిస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు యువకులకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి రైతులకు పంట మీద లాభాలు ఎలా వస్తాయి ఇలా రకరకాల మీద అధ్యయనం చేస్తూ అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాలతో చర్చలు జరుపుతూ వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న నారా లోకేష్ బాబు గారి యాత్ర 4000 కిలోమీటర్లు తొందరలో పూర్తి చేసుకొని దిగ్విజయంగా 2024 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి ప్రజల ఆశీస్సులు ఆ దేవుని ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ